ఏ విధంగా అరేంజ్ అయినాయి అనేది. ఓకే, హెయిర్ సాక్స్ లోపల ముఖ్యంగా విషయం ఏంటి అంటే, నేను లంగ్స్ లోపల వాస్కులర్ సిస్టమ్ ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పినాను. లంగ్స్ లోపల ఏముంటుంది, వాస్కులర్ సిస్టమ్ అంటే బ్లడ్ వెసల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, హెయిర్ సాక్స్ లో ఎలాంటి లంగ్స్ ఎలాంటి వాస్కులర్ సిస్టమ్ ఉండదు. హెయిర్ సాక్స్ లోపల వాస్కులర్ సిస్టమ్ ఆబ్సెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్కులర్ సిస్టమ్ అంటే బ్లడ్ వెసల్స్ ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఎయిర్ సాక్స్ అనేటివి ఒక బెలూన్ లైక్ స్ట్రక్చర్స్, ఒక బెలూన్ లైక్ స్ట్రక్చర్. ఎయిర్ సాక్స్ అనేటివి మెంబ్రేన్స్ తో ఏర్పడి ఉంటాయి, థిన్ మెంబ్రేన్స్ తో ఏర్పడి ఉంటాయి. ఈ ఎయిర్ సాక్స్ లోపల మజిల్స్ అనేటివి ఆబ్సెంట్, మజిల్ అనేది ఉండదు. ఇది ఎయిర్ సాక్స్ కి సంబంధించిన ఒక 4 పాయింట్స్. ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ సాక్స్ అయిపోయింది తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం గీసామంటే ట్రాకియా గీసాము. ట్రాకియా నుండి బ్రాంకస్ వచ్చింది. ఈ బ్రాంకస్ ఏ విధంగా డివైడ్ అవుతుంది అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ బ్రాంకస్ ఏ విధంగా డివైడ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. తర్వాత మెకానిజం ఆఫ్ యాక్షన్ తెలుసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది యాక్చువల్గా డయాగ్రామ్, ఇది మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత మన అండర్స్టాండింగ్ కోసం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేస్తానంటే, నేను ఒక సైడ్ మాత్రమే డయాగ్రామ్ పెట్టి ఇది మాత్రమే పెట్టేసి ఇది తుడిపేస్తాను. ఓకే, అప్పుడు ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది. ఇక్కడ ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఒక దానిలో మనం అబ్జర్వ్ చేస్తే ఇంక దానిలో కూడా సేమ్గా ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఫస్ట్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ అ బ్రాంకస్. ఈ బ్రాంకస్ నే ప్రైమరీ బ్రాంకస్ అంటారు. రెండు ఇస్ సైడ్ ఒకటి, ఇస్ సైడ్ ఒకటి, ప్రైమరీ బ్రాంకస్. అగైన్ ప్రైమరీ బ్రాంకస్ ఏమవుతుంది అంటే చూడండి, అగైన్ ప్రైమరీ బ్రాంకస్ అనేది డైరెక్ట్ గా ఏమవుతుంది అంటే, ఈ విధంగా ఈ సాక్ లోకి ఓపెన్ అవుతుంది. దీనిలోకి అబ్డామినల్ ఎయిర్ సాక్ లోకి ఓపెన్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే మీసో బ్రాంకస్ అంటారు. ప్రైమరీ ఎయిర్ ప్రైమరీ బ్రాంకస్ అనేది డైరెక్ట్ గా దేనిలోకి ఓపెన్ అయింది, అబ్డామినల్ ఎయిర్ సాక్ లోకి ఓపెన్ అయింది. దాన్ని మీసో బ్రాంకస్ అంటున్నారు. ఇప్పుడు అగైన్ ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఈ బ్రాంకస్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ప్రైమరీ, ఇది అంతా కూడా ప్రైమరీ. ప్రైమరీ తర్వాత ఏదైనా బ్రాంచ్ వస్తే అది సెకండరీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ దీనికి సెకండరీ బ్రాంచ్ అనేది ఓపెన్ అయింది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఉన్న దానికి కూడా సెకండరీ బ్రాంచెస్ అనేది ఓపెన్ అయింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అగైన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్ క్లావికులర్ లో కూడా ఏమిస్తుందంటే ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. ఏమైంది, ఒక బ్రాంచ్ అనేది ఇది సెకండరీ, ప్రైమరీ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అబ్డామినల్ ఎయిర్ సాక్ వెళ్తే, ప్రైమరీ నుండి వెళ్ళిన ఈ దీన్ని మీసో బ్రాంకస్ అన్నారు. మీసో బ్రాంకస్ నుండి బ్రాంచెస్ అనేది వస్తే దాన్ని సెకండరీ బ్రాంచెస్ అన్నారు. ఆ సెకండరీ బ్రాంచెస్ అనేటివి ఎయిర్ సాక్స్ తో కనెక్ట్ అయినాయి. సెకండరీ బ్రాంచెస్ దేనితో కనెక్ట్ అయినాయి, ఎయిర్ సాక్స్ తో కనెక్ట్ అయినాయి. అగైన్ ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇక్కడ మిగిలిన మీసో బ్రాంకస్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ చూడండి, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ సెకండరీ. ఇక్కడ సెకండరీ, నేను చాలా ఉంటాయి సింపుల్ గా అండర్స్టాండింగ్ కోసం చేస్తున్నాను. ఇదేంటి సెకండరీ, ఇట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇది సెకండరీ. సెకండరీ కాస్త మళ్ళీ డివైడ్ అవుతుంది. ఏంటి, టెర్షరీ. టెర్షరీ కాస్త మళ్ళీ డివైడ్ అవుతుంది. ఏంటి, క్వార్టర్. సేమ్ యాజ్ ఇట్ ఈస్, సెకండరీ అయింది, సెకండరీ డివైడ్ అవుతే టెర్షరీ, టెర్షరీ కాస్త డివైడ్ అవుతే క్వార్టర్. ఓకే, మీసో బ్రాంకస్ అనేది మీసో బ్రాంకస్ నుండి సెకండరీ బ్రాంకస్ వచ్చేసేసి, సెకండరీ బ్రాంకస్ అనేది టెర్షరీ బ్రాంకస్ గా కన్వర్ట్ అయింది. ఆ టెర్షరీ బ్రాంకస్ ఏమన్నారంటే పారా బ్రాంకస్. పారా బ్రాంకస్. ఇప్పుడు పారా బ్రాంకస్ నుండి క్వార్టర్నరీ బ్రాంచెస్ ఏవైతే ఏర్పడినాయో, ఈ క్వార్టర్నరీ బ్రాంచెస్ అన్ని కూడా ఒకదానికొకటి ఇట్లా కలిసిపోయి ఉంటాయి. ఒకదానికొకటి ఈ విధంగా కలిసిపోయి ఉంటాయి. ఈ విధంగా కలిసిపోవడం వల్ల ఏం ఏర్పడుతుందంటే, ఒక వాస్కులర్ సిస్టమ్ తో ఫుల్ గా నిండిపోయినటువంటి ఏం ఏర్పడుతుందంటే, ఎయిర్ క్యాపిలరీస్ ఏర్పడుతుంది. చాలా సింపుల్ అండి. ప్రైమరీ వచ్చేసి సెకండరీగా మారింది, సెకండరీ టెర్షరీగా మారింది, దాన్ని పారా బ్రాంకస్ అన్నాం. పారా బ్రాంకస్ అగైన్ డివైడ్ అవుతుంది, మెనీ టైప్స్ గా డివైడ్ అవుతుంది, దాన్ని టెట్రా అన్నాము.
దాన్నే ఇక్కడ ఏమంటున్నాం అంటే ఎయిర్ క్యాపిలరీస్ అంటున్నాం. ఈ ఎయిర్ క్యాపిలరీస్ లోపల ఏముంటాయంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాస్కులర్ సిస్టమ్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినాలి. వాస్కులర్ సిస్టమ్ అనేది దేంట్లో ఉంటుంది, ఎయిర్ క్యాపిలరీస్ లో ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియరా? ఇది వాస్కులర్ సిస్టమ్ లో ఏ విధంగా దేంట్లో ఉంటుంది అంటే లంగ్స్ లోపల. నేను ఇక్కడ రెండే గీసినాను, ఇట్ సైడ్ ఉంటుంది, ఇట్ సైడ్ ఉంటుంది, ఇట్ సైడ్ ఉంటుంది, ఇట్ సైడ్ ఉంటుంది. తర్వాత దీని నుంచి బయటికి, దీని నుంచి బయటికి, దీని నుంచి కాకుండా ఇట్ సైడ్ నుండి మళ్ళీ ఇవి బ్రాంచెస్ గా వెళ్ళిపోతాయి. ఇవి బ్రాంచెస్, ఇవి బ్రాంచెస్, ఇవి బ్రాంచెస్, మళ్ళీ ఇట్ సైడ్ మొత్తం త్రూఅవుట్ లంగ్ మొత్తం ఏముంటాయంటే ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. నేను రెండే గీస్తున్నా. అలాంటి స్ట్రక్చర్ లోపల మీసో బ్రాంకస్ ఉంది, ఏముంది, పారా బ్రాంకస్ ఉంది, ఎయిర్ క్యాపిలరీస్ ఉన్నాయి. ఈ ఎయిర్ క్యాపిలరీస్ మీద బ్లడ్ వెజల్స్ అనేటివి ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ లోపలనే ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ టిష్యూలు ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ కలెక్ట్ చేసిన బ్లడ్ అనేది ఇక్కడికి వచ్చి ఉంటుంది. లంగ్స్ లోకి వచ్చిన ఆక్సిజన్ అనేది మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇప్పుడు లంగ్స్ లో నుండి ఆక్సిజన్ బ్లడ్ లోకి పోయి, బ్లడ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ లోకి వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే ఈ ఎయిర్ క్యాపిలరీస్ దగ్గర వస్తుంది. క్లియరా? ఇప్పుడు మేజర్ థింగ్ ఏంటి అంటే దీని నుండి కొన్ని ఇంపార్టెంట్ కెనాల్స్ ఉన్నాయి. లేదు ఒకసారి చూ, ఒకసారి చూడండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఎయిర్ సాక్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పే పాయింట్ బేస్ చేసుకొని మెకానిజం ఆఫ్ యాక్షన్ డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఏదైతే ఎయిర్ సాక్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ సాక్స్ నుండి డైరెక్ట్ గా ఈ యొక్క ఏంటి పారా బ్రాంకస్ కు కొన్ని కెనాల్స్ బైండ్ స్టార్ట్ అవుతాయి. ఆ కెనాల్స్ ఏమంటారు అంటే రికరింగ్ కెనాల్స్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రికరింగ్ కెనాల్స్. ఇక్కడ నుంచి ఇది, అగైన్ దీని నుంచి స్పెషల్ గా దీనికి, అగైన్ మళ్ళీ దీని నుంచి స్పెషల్ గా దీనికి. యాక్చువల్లీ నేను ఇక్కడ గీస్తున్నాను, ఇట్ సైడ్ కూడా ఉంటాయి కాబట్టి దానిలోకి వచ్చి ఉంటాయి అవి. ఓకే, ఇట్ సైడ్ కూడా బ్రాంచెస్ ఉంటాయి, ఇట్లాంటి బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడికే వచ్చి ఉంటాయి. కాకపోతే నేను ఎక్కువ గీయకుండా ఏం చేస్తుంటే సింపుల్ గీసినాను. ఇవి దీంట్లోకి ఓపెన్ అయినాయి. అప్పుడు ఈ మీసో బ్రాంచెస్ తో వీటికి సంబంధం లా, దీనికి సంబంధం లా, స్పెషల్ గా ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయిపోయి, ఇక్కడ నుంచి ఇది ఓపెన్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి. తర్వాత అదే విధంగా మళ్ళీ దీంట్లో నుంచి ఈ యొక్క దీంట్లో కూడా రికరెంట్ కెనాల్స్ ఉంటాయి. ఏ దానిలోకి? ఇంటర్ క్లావికులర్. ఓకే, మళ్ళీ అగైన్ దీంట్లో నుంచి దీనికి ఇంటర్ క్లావికులర్, అదేంటి సర్వికల్, దానికి కూడా అన్ని ఏమున్నాయంటే రికరెంట్ కెనాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి యాక్చువల్గా లంగ్ యొక్క అరేంజ్మెంట్. ఒక లంగ్ రెండు ఉన్నాయి, రెండు లంగ్స్ లోపల ట్రాకియా ఉంది, ట్రాకియా నుండి బ్రాంకస్ వచ్చింది, బ్రాంకస్ ప్రైమరీ బ్రాంకస్ దీనిలోకి, దీనిలోకి వచ్చింది. అవి సెకండరీగా మారుతున్నాయి. సెకండరీ అన్నీ కూడా ఎయిర్ సాక్స్ తో కనెక్షన్స్ ఉన్నాయి. సెకండరీ తర్వాత ఈ ఎయిర్ సాక్స్ కనెక్షన్ లేని ఎంటీ స్పేసెస్ ఎక్కడైతే ఉంటుందో అన్ని ప్లేసెస్ లో మీసో బ్రాంకస్ నుండి టెర్షరీ క్వార్టర్నరీ వస్తుంది. టెర్షరీ దాన్ని ఏమంటున్నారంటే పారా బ్రాంకస్ అన్నారు, క్వార్టర్నరీ దాన్ని ఏమంటున్నారు అంటే ఎయిర్ క్యాపిలరీస్ అంటున్నారు. ఓకే, ఎయిర్ క్యాపిలరీస్ ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఈ ఎయిర్ క్యాపిలరీస్ లో బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఆ బ్లడ్ వెజల్స్ లోనే ఆక్సిజన్ లోపలికి బ్లడ్ లోకి పోవడం, బ్లడ్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ లోకి రావడం జరుగుతుంది. ఓకే, ఇది యాక్చువల్ గా. తర్వాత విషయం ఏంటంటే ప్రతి ఎయిర్ శాక్ నుండి ఏమవుతుందంటే ఇలాంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, పారా బ్రాంకస్ ఏవైతే ఉన్నాయో, పారా బ్రాంకస్ కి ఏం అటాచ్ అవుతున్నాయంటే రికరెంట్ కెనాల్స్ అటాచ్ అవుతున్నాయి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మెకానిజం ఆఫ్ యాక్షన్ చూడాలి, చాలా చాలా ఇంపార్టెంట్. మెకానిజం ఆఫ్ యాక్షన్ అనేది డిఫరెంట్ గా ఫోర్ స్టేజెస్ లో జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇది, ఒకసారి చూడాలి, కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ స్టేజ్, ఫోర్ స్టేజ్ లో ఫస్ట్ ఇన్హాలేషన్, ఇన్హాలేషన్ చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కాన్సెప్ట్ ఇది అర్థమైతే మాక్సిమం వచ్చేసినట్టు. ఆ డయాగ్రామ్ ఈజీ చేసి లేబులింగ్ చేసుకోగలుగుతాం, కానీ ఇది అర్థం కావాలి. సెకండ్ విషయం ఏంటి అంటే ఫస్ట్ ఎగ్జాలేషన్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే సెకండ్ ఇన్హాలేషన్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే సెకండ్ ఎగ్జాలేషన్. ఓకే, బిఫోర్ మెకానిజం ఆఫ్ యాక్షన్ లోపల ఏం జరుగుతుందంటే పిజియన్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డబుల్ రెస్పిరేటరీ సిస్టమ్.
డబల్ రెస్పిరేషన్ జరుగుతుంది. డబల్ జరుగుతుంది అంటే ఏంటి అంటే బేసిక్ గా సింగిల్ రెస్పిరేటరీ సిస్టమ్ ఏం తెలుస్తుంది, డబల్ మనకు తెలుస్తుంది. సింగిల్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది హ్యూమన్ బీయింగ్స్ లో ఉంటుంది. మనం ఒకసారి బ్రీత్ ఇన్ చేస్తామనుకోండి, బ్రీత్ ఇన్ చేయడానికి ఇన్హాలేషన్, ఎప్పుడైనా బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ లోపలికి పోతుంది, బ్రీత్ అవుట్ చేస్తే ఎక్సాలేషన్ చేస్తే ఓకే కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి వస్తుంది. ఓకే యాక్చువల్లీ ఇది జరిగేది, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ లోపలి పోవడం, కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోవడం, ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఎప్పుడైతే మనం బ్రీత్ ఇన్ చేసినప్పుడు మాత్రమే ఆక్సిజన్ తో లంగ్స్ ఫిల్ అవుతాయి, ఓకే బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది, ఆ టైంలో లంగ్స్ లోపల ఆక్సిజన్ ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే లంగ్స్ లోపల ఒకసారి మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది, ఇంకోసారి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఒకసారి ఆక్సిజన్, ఒకసారి కార్బన్ డైఆక్సైడ్, పీల్చినప్పుడు ఆక్సిజన్ ఉంటుంది, వదిలేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది ఏంటి అంటే సింగిల్ రెస్పిరేషన్. కానీ డబుల్ రెస్పిరేషన్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఇన్హేల్ చేసినప్పుడు ఆక్సిజన్ ఉంటుంది, ఎగ్జాల్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. యాక్చువల్లీ కార్బన్ డైఆక్సైడ్ ఉండకుండా దీంట్ లోపల అగైన్ ఆక్సిజనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇన్హాలేషన్ లో ఆక్సిజనే లంగ్స్ లో ఉంటుంది, ఎగ్జాలేషన్ చేసినప్పుడు కూడా ఆక్సిజన్ లంగ్స్ లో ఉంటుంది. కాబట్టి టూ టైమ్స్, ఒకసారి బ్రీతింగ్ చేసినప్పుడు, బ్రీత్ జరుగుతున్నప్పుడు టూ టైమ్స్ కూడా ఎగ్జాలేషన్ ఇన్హాలేషన్ రెండింటిలో కూడా లంగ్స్ లోపల ఆక్సిజన్ ఉండడాన్ని ఏమన్నానంటే డబల్ రెస్పిరేషన్ అన్నాడు. టూ టైమ్స్ ఇన్హాలేషన్ ఒకసారి, ఎగ్జాలేషన్ ఒకసారి, రెండింటిలో కూడా ఆక్సిజన్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి. ఫస్ట్ మెకానిజం చూసినప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఇన్హాలేషన్ లో ఏం జరుగుతుంది, ఇన్హాలేషన్ అంటే ఏంటి, ఆక్సిజన్ బయట నుంచి తీసుకోవడం. ఇన్హాలేషన్ అంటే ఏకం నుంచి వస్తుంది చూడండి, యాక్చువల్గా నేర్స్ ఉంటాయి. ఇన్హాలేషన్ అంటే నేర్ ద్వారా తీసుకుంటుంది, నేర్స్ ఉంటాయి, నాసల్ ఛాంబర్స్ ఉంటుంది, నాసల్ ఛాంబర్ నుంచి ప్యానిక్స్, ప్యానిక్స్ నుండి ఎపిగ్లాటిస్, గ్లాటిస్ దాని నుంచి లార్నిక్స్, లార్నిక్స్ నుండి ట్రాకియా. క్లియర్? ట్రాకియాకి వచ్చిన తర్వాత ట్రాకియా నుండి సైనిక్స్, సైనిక్స్ నుండి ఎక్కడికి వస్తుంది, బ్రాంచెస్కి వస్తుంది, బ్రాంకస్ లోకి వస్తుంది. ఇప్పుడు మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఇప్పుడు బయట నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉంటుందో, బయట నుంచి వచ్చే ఎయిర్ ఏదైతే ఉంటుందో, బయట నుంచి వచ్చే ఎయిర్ డైరెక్ట్ గా ఫస్ట్ ఇన్హాలేషన్ లోపల ఎక్కడికి వస్తుంది అంటే, మే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇప్పుడే కన్ఫ్యూజ్ అవ్వలేదండి. ఫస్ట్ ఇన్హాలేషన్ లోపల ఫస్ట్ డైరెక్ట్ గా దేనిలోకి వస్తుంది అంటే, ఈ యొక్క మీసో బ్రాంకస్ నుండి అబ్డామినల్ రీజియన్ లోపల ఉన్న ఏవైతే ఎయిర్ శాక్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి, తర్వాత పోస్టీరియర్ ఎయిర్ శాక్ లోకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, యాంటీరియర్ శాక్ లో ఉండదు, చాలా ఇంపార్టెంట్, పోస్టీరియర్ ఎయిర్ శాక్ లోకి వచ్చింది. ఇట్ సైడ్ కూడా సేమ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎయిర్ అనేది ఏంటి, అబ్డామినల్ ఎయిర్ శాక్ ప్లస్ పోస్టీరియర్ ఎయిర్ శాక్, పోస్టీరియర్ థొరాసిక్ ఎయిర్ శాక్, పోస్టీరియర్ థొరాసిక్ ఎయిర్ శాక్ వచ్చింది. అట్ ద సేమ్ టైం దీంతో పాటు లంగ్స్ లోకి కూడా పోతుంది. ఇవన్నీ ఏంటి నేను చెప్పిన, ఇవి రెండు ఎయిర్ శాక్స్, ఇదంతా మిగతా లంగ్స్. లంగ్స్ లోపల ఏమున్నాయి, ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఇలాంటి స్ట్రక్చర్స్ లోపల ఎయిర్ క్యాపిలరీస్ ఉన్నాయి, మీస్ పారాబ్రాంకస్ ఉన్నాయి. పారాబ్రాంకస్ లోకి అంటే ఇటు సైడ్ మొత్తం లంగ్ ఎక్కడైతే పారాబ్రాంకస్ ఉంటాయో ఆ పారాబ్రాంకస్ లోకి పోతాయి. ఎందుకు పారాబ్రాంకస్ లోకి పోతున్నాయంటే ఒకసారి చూడండి, ఫస్ట్ ఇన్హాల్ చేసినప్పుడు ఎయిర్ దీనిలో ఫిల్ అయిపోయింది, దాంతోపాటు లంగ్స్ లో ఉన్న పారాబ్రాంకస్ కి వచ్చింది. ఆ పారాబ్రాంకస్ నుండి ఎయిర్ ఎక్కడికి పోతుంది, ఎయిర్ క్యాపిలరీస్ లోకి పోతుంది. ఎయిర్ క్యాపిలరీస్ లో ఏమున్నాయి, బ్లడ్ వెసల్స్ ఉన్నాయి, బ్లడ్ క్యాపిలరీస్ ఉన్నాయి. ఇప్పుడు పీల్చుకున్న గాలిలో కూడా ఆక్సిజన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు బ్లడ్ క్యాపిలరీస్ లోపల ఏముంటుంది, యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే బ్లడ్ క్యాపిలరీస్ లో నుండి దేనిలోకి వస్తుంది, ఎయిర్ క్యాపిలరీస్ కి వస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ క్యాపిలరీస్ కి వచ్చి అక్కడ నుంచి మీసో బ్రాంకస్ కి వస్తుంది, సారీ పారాబ్రాంకస్ కి వస్తుంది, పారాబ్రాంకస్ నుండి మీసో బ్రాంకస్ కి వచ్చింది, మీసో బ్రాంకస్ నుండి ప్రైమరీ ఏదైతే బ్రాంకస్ ఉందో దాని నుండి మళ్ళీ సైనిక్స్ ఇట్లా వెళ్ళేసేసి ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ లో అవుట్ సైడ్ రివర్స్ గా వెళ్తుంది. ఓకే అది ఎక్స్ప్రెషన్ లో. ఇన్స్పిరేషన్ లో ఏం జరిగింది, ఆక్సిజన్ ఇట్లా వచ్చింది, దీనిలోకి పోయింది, దీనిలోకి పోయింది, దీనిలోకి పోయిన తర్వాత ఆక్సిజన్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత పారాబ్రాంకస్, పారాబ్రాంకస్ నుండి ఎయిర్ క్యాపిలరీస్ కి పోయి ఎయిర్ క్యాపిలరీస్ లో ఏం జరుగుతుంది అంటే, ఈ ఎయిర్ క్యాపిలరీస్ లో ఉన్న ఆక్సిజన్ అనేది బ్లడ్ లోకి పోయి క్యాపిలరీస్ లోకి, వాస్కులర్ సిస్టమ్ లోకి పోయి వాస్కులర్ సిస్టమ్ లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ క్యాపిలరీస్, ఎయిర్ క్యాపిలరీస్ కి వస్తుంది, ఎయిర్ క్యాపిలరీస్ నుండి మళ్ళీ
పారా బ్రాంకస్, పారా బ్రాంకస్ నుండి సెకండరీ బ్రాంకస్ అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇట్లా బయటికి పోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫస్ట్ ఎక్స్పిరేషన్. పోయే గాలి, పోయే ఎయిర్ కార్బన్ డైఆక్సైడ్ తో ఉంది, దాన్ని కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పిరేషన్ లోపల కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్ వెళ్ళింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఇది ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎక్స్ప్రెషన్ జరిగినప్పుడు ఇది ఇది లంగ్స్ యొక్క ఫంక్షన్ చూస్తాం. కానీ ఇవన్నీ వీటి యొక్క ఫంక్షన్ మనకి ఇంతవరకు తెలియదు. ఇప్పుడు కమింగ్ టు ద సెకండ్ ఇన్హాలేషన్, ఇన్స్పిరేషన్ అన్న ఇన్హాలేషన్ అన్న ఒకటే. సెకండ్ ఇన్హాలేషన్ అంటే ఏంటి అంటే, అగైన్ ఏం చేయాలి అంటే పైనుండి గాలిని లోపలికి తీసుకోవాలి. పైనుండి గాలిని లోపలికి తీసుకోవాలి. పైనుండి గాలిని లోపలికి అంటే బయట నుంచి గాలిని లోపలికి తీసుకోవాలి అంటే ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ అవుట్ సైడ్ ఫస్ట్ ఎక్సాలేషన్ స్టార్ట్ అయినప్పుడు, ఫస్ట్ ఎక్సాలేషన్ స్టార్ట్ అయినప్పుడు లంగ్స్ లో ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి పోతూ ఉంది. అప్పుడు ఈ లంగ్స్ లోపల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, అందుకోసం అది బయటికి పోతూ ఉంటుంది. అదే టైం లోపల ఆల్రెడీ ఈ యొక్క పోస్టీరియర్ థొరాసిక్ శాక్ లోపల, అబ్డామినల్ థొరాసిక్ శాక్ లోపల ఏర్పడిన ఆక్సిజన్ అనేది ఏమవుతుంది అంటే, ఇది కాంట్రాస్ట్ అవడం వల్ల, దగ్గర కావడం వల్ల ఎంత కార్బన్ డైఆక్సైడ్ అయితే ఫస్ట్ ఎక్సాలేషన్ లో బయటికి పోతుందో అంత ఆక్సిజన్ అనేది మళ్ళీ దీంట్లోకి వస్తుంది, దీని నుండి దీనిలోకి వస్తుంది, దీని నుంచి దీనిలోకి వస్తుంది. అంటే ఎక్సాలేషన్ లో కూడా, ఓకే ఎక్సాలేషన్ లో యాక్చువల్గా లంగ్స్ లోపల ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, అది బయటికి పోతూ ఉండాలి. కానీ ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎక్సాలేషన్ లో బయటికి పోతుందో అంత ఆక్సిజన్ అనేది ఈ యొక్క ఎయిర్ సాక్స్ లో నుండి ఈ లంగ్స్ లోకి వస్తుంది. ఈ లంగ్స్ లోకి వచ్చేసి ఇక్కడ వాస్కులర్ సిస్టమ్ తో ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ తో రీప్లేస్ జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్సాలేషన్ లో కూడా లంగ్ లోపల ఆక్సిజన్ పర్సంటేజ్ అనేది మెయింటైన్ చేయబడుతుంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకోసం దీని ఏమన్నారు, డబుల్ రెస్పిరేషన్ అన్నారు. ఓకే ఇప్పుడు ఈ ఎయిర్ సాక్స్ ఎంటీ అయిపోయినాయి, ఈ ఎయిర్ సాక్ ఎంటీ అయిపోయింది, కానీ ఇక్కడ ఉన్న ఈ క్యాపిలరీస్ లో మాత్రం ఆక్సిజన్ ప్రజెంట్ అయింది. ఓకే ఇప్పుడు ఆక్సిజన్ ప్రజెంట్ అయింది, దీనిలో ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోయింది, ఆల్రెడీ ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయిన తర్వాత ఆక్సిజన్ వచ్చింది డ్యూ టు దీస్ టూ యాక్షన్స్. ఇప్పుడు రెండవది ఏంటంటే సెకండ్ ఇన్హాలేషన్ ఎట్లా జరుగుతుంది. సెకండ్ ఇన్హాలేషన్ జరిగినప్పుడు మళ్ళీ సేమ్ ఆక్సిజన్ అనేది ఇట్లా ఇట్లా వస్తుంది, ఇట్లా ఇట్లా వచ్చి మళ్ళీ ఎక్కడికి రావాలి, యాజ్ ఇస్ సేమ్ మెకానిజం, ఎక్కడికి రావాలి, దీనిలోకి రావాలి, దీనిలోకి రావాలి, దీనిలోకి దీనిలోకి రావాలి. అట్ ద సేమ్ టైం లంగ్స్ లో ఉన్న ఈ సిస్టమ్ లోకి కూడా రావాలి. కానీ ఫస్ట్ ఎక్సాలేషన్ లోపల ఈ సిస్టమ్ లో ఆక్సిజన్ ఉంటుంది, సెకండ్ ఇన్హాలేషన్ జరుగుతున్నప్పుడు ఆ గ్యాప్ లోపల ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తో రీప్లేస్ అయి ఉంటుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ తో రీప్లేస్ అయి ఉంటుందో ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది అంటే, ఆ ఎప్పుడైతే సెకండ్ ఇన్హాలేషన్ అంటే మళ్ళీ సెకండ్ టైం ఆక్సిజన్ తీసుకున్నప్పుడు ఆక్సిజన్ దీనిలోకి రావాలి అంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉండకూడదు. ఆ టైంలో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడికి పోతుంది అంటే ఇక్కడ నుంచి ఈ యొక్క యాంటీరియర్ థొరాసిక్ లోకి, దీంట్లోకి పోతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ పోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది, దీనిలోకి పోతుంది. అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్ దేనిలోకి పోతుంది, దీనిలోకి పోతుంది. రికరెంట్ కెనాల్స్ దానికోసం యూజ్ అవుతుంది. ఓకే దీనిలోకి పోతుంది. అదే కార్బన్ డైఆక్సైడ్ దేనిలోకి పోతుంది, దీనిలోకి పోతుంది. అంటే సెకండ్ ఇన్హాలేషన్ లో కార్బన్ డైఆక్సైడ్ అనేది దేనిలోకి దేనిలోకి పోతుంది అంటే, ఈ యాంటీరియర్ యొక్క థొరాసిక్ ఎయిర్ సాక్ ప్లస్ ఇంట్రాక్యావికులర్ ఎయిర్ సాక్ ప్లస్ తర్వాత సర్వికల్ ఎయిర్ సాక్ లోకి పోయింది. ఆ సర్వికల్ ఎయిర్ సాక్ లోకి పోయింది, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఎయిర్ అనేది దీంట్లోకి వచ్చింది, ఆక్సిజన్ అనేది ఇట్లా ఇన్హాలేషన్ చేసినప్పుడు ఆక్సిజన్ ఇట్లా వచ్చింది, ఈ ఆక్సిజన్ ఈ లంగ్స్ లో ఫిల్ అవుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ దీనిలోకి పోయి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సెకండ్ టైం ఎక్సాలేషన్ జరుగుతున్నప్పుడు ఈ లంగ్స్ లో ఏర్పడుతున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, దీంట్లో ఆల్రెడీ ఫిల్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అన్ని కలిసి ఈ విధంగా బయటకు వెళ్ళిపోతాయి. సో ఈ విధంగా సెకండ్ ఇన్హాలేషన్ లోపల అన్ని రీజియన్ లో ఎయిర్ సాక్స్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది దీని యొక్క మళ్ళీ సేమ్ రూట్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ విషయం ఏంటి అంటే, యాక్చువల్గా ఈ యొక్క బర్డ్ లోపల ఈ యొక్క లంగ్స్ యొక్క ఎలాస్టిసిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే ఎక్స్పాండ్ అవడం తక్కువ అవడం అనేది తక్కువ ఉంటుంది. అయితే విషయం ఏంటంటే లంగ్స్ కింది భాగం లోపల స్టెర్నమ్ అనుకుంది, ఇక్కడ ఉన్న మధ్య భాగంలో మనకుంది కదా స్టెర్నమ్,
ఎప్పుడైతే ఇన్హాలేషన్స్ బాడీ ఇన్హాలేషన్ జరుగుతుందో స్టెర్నమ్ అనేది ఇట్లా బయటికి వస్తుంది. బయటికి రావడం వల్ల లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి, అదేవిధంగా ఇది ఎక్స్పాండ్ అవుతుంది, ఇవి ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, స్టెర్నమ్ ఎప్పుడైతే కాంట్రాస్ట్ అవుతుందో అప్పుడు ఏమవుతాయంటే ఇవి దగ్గరికి వస్తాయి. ఇవి దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జాలేషన్ లో ప్రతిసారి కూడా స్టెర్నమ్ లోపలికి పోతుంది, ఇన్హాలేషన్ ఎప్పుడు కూడా స్టెర్నమ్ బయటికి వస్తుంది. స్టెర్నమ్ అంటే రిబ్స్, స్టెర్నమ్ దానికి అటాచ్ అయిన రిబ్స్, దాని మధ్యలో ఉన్న ఇంటర్ కోస్టల్ మజిల్స్ అంట, ఆ ఇంటర్ కోస్టల్ మజిల్స్ కూడా దీనిలో రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, ఇది యాక్చువల్ గా మొత్తం ఉన్న కాన్సెప్ట్. ఇక్కడ ఇక్కడ ఉన్న డయాగ్రామ్ నేను కానీ ఇక్కడ గీస్తే దీని యొక్క బాడీ మొత్తం, ఇవి యాక్చువల్ చూడండి లంగ్స్ కదా, లంగ్స్ దీని యొక్క తోక భాగం వరకు ఇట్లా ఉంటాయి, తర్వాత దీని ఈడ, దీనికి ఈడ, దీనికి ఈడ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు సైడ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇటు సైడ్, మొత్తం దాని యొక్క అబ్డామిన్ కూడా మొత్తం ఎయిర్ సాక్స్ తో ఫిల్ అయ్యింది, అందుకోసం ఈజీగా ఎగరగలదు. ఓకేనా, యాక్చువల్గా ఇది ఏంటి అంటే కంప్లీట్గా రెస్పిరేషన్ అండ్ పిజిఎన్. ఈ మెకానిజం ఆఫ్ యాక్షన్ చూసినప్పుడు కొద్దిగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ వినండి, కొద్దిగా కన్ఫ్యూషన్ ఉంటుంది, అందు నుంచి ఏమీ లేదు. క్లియరా? ఓకే, ఐ హోప్ ఇది మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీ గన ఈ యొక్క లెసన్ యూజ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పెట్టుకున్నారంటే నేను చేసిన ప్రతి వీడియో పోస్ట్ చేసిన ఇమీడియట్గా మీకు రీచ్ అవుతుంది, మీరు బెనిఫిట్ పొందగలుగుతారు. థ్యాంక్ యూ.